కాబట్టి మేము కూడా సమానంగా ఉండాలి రా. సార్ మేము అందరూ సమానం ఒకటే ఒకటిగా. ఇప్పుడు నేను కూడా ఒక రైతు బిడ్డనైనా, నేను డాక్టర్గా చదువుకుంటే చైనీస్ సెకండరీ ఎమ్మెల్యే వస్తాను. నేను మా నాయన కూడా ఒక రైతు. రైతు ఎప్పుడే కానీ ఎక్కడ కొట్టాలి, లోనే పుట్టదనే ఏ బ్యాంకులో, అది రైతుకు తెలుసు. రైతు అనేవాడు ఎప్పుడు ఎదగొట్టారు, కానీ రైతు అనేవాడు కొంచెం టైం అడుగుతున్నాడు. దాంట్లో ఎందుకు టైం అడుగుతున్నాడు అనేది కూడా చెప్తాను. ఒక ఆశ మా జగన్ అన్న 6500 పెద్దపసలో గోడౌన్లో బ్యాంకు వారు వేలం పాటకు రావడము చాలా దారుణమైన విషయము. నిజంగా రైతు అనేవాడు వెన్నముక్క దేశానికి. ఆ రైతుకి ఈరోజు అన్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా చూడాలి. కానీ ఇప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చి ఏలమేస్తున్నారా అంటే అది ఎంత దురదృష్టకరమో మీకే తెలిసింది. మేము ఒకటే ఒకటి కోరాం అయ్యా, శనిగ రైతులకు మీరు లోన్లు ఇచ్చారు, అది బంగారుతో సమానం. మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఇంకా మీకు దండిగా రేట్ ఉంది, మార్జిన్ ఆఫ్ రేట్ ఉంది. మీరు 2000 ఆ రోజు ఇచ్చారు, 5000 2000 5000 కాగా అది 4000 అవుతుంది. కానీ మీరు కట్టిన 2 నెలల్లోనే మీరు కట్టలేదని మీరు బ్యాంకు వాళ్ళు ఏలానికి వచ్చినారంటే రైతు ఏం నష్టపోతాడు? రైతు ఇప్పటికే నష్టపోయి ఉన్నాడు. పోయిన సంవత్సరం వాన వల్లే పంట ఇత్తనం వేసినాడు, కానీ వాళ్ళకి ఏ లాభము లేదు. గడిచిన 2 నెలలుగా రేటు లేదు, గిట్టుబాటు ధర లేదు. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం నిన్న ప్రభుత్వంలోకి వచ్చింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ నిన్న ఫామ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీకందరికీ చెప్పినట్టు 6500 ప్రామిస్ చేశారు. ఆ 6500 టైం ఇవ్వండి అయ్యా, ఒక నెల పరిధి ఇవ్వండి. 6500 గవర్నమెంటే మద్దతు తరబెట్టి కొందుంది. 6500 అనేది మంచి రేట్ అని, గవర్నమెంట్ రేటు మంచి రేట్ ఉంది. మీ బ్యాంకు వాళ్ళు ఏమాత్రం నష్టపోరు, మాకు గడువు ఇవ్వండి అని మేము కోరడం జరిగింది. దానికి అంగీకరించి అఫీషియల్గా బ్యాంకు వారు మాకు స్టేట్మెంట్ కావాలన్నారు. ఓకే రెడీ అన్నాము. వాళ్ళని ఒకటే ఒకటి 3 నెలలు మాకు గడువు ఇవ్వండి, మా రైతులు మీకు న్యాయం చేస్తాము. గవర్నమెంట్ తరఫున మద్దతు ధరతో 6500 ఇది కొనేట్టుగా కూడా చూస్తామని కూడా మేము చెప్పాము. దానికి అంగీకరించి బ్యాంకు వాళ్ళు ఎన్నికపోవడం జరిగింది. ఈరోజు రైతుకు న్యాయం జరగాలని, ఇది రైతు రాజ్యము, రాజన్న రాజ్యము. దాని విధంగానే 6500 అన్న చెప్పినాడు, దానికి 2 నెలలు టైం ఇవ్వాలి. గవర్నమెంట్ సీట్లో కూడా ఇప్పుడు కూర్చోలేదు ఇంకా అన్న సరిత పోయి అయితేనే 100% కొంతామని చెప్పగానే వాళ్ళు వినిపోయారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.